మారుతి చిరంజీవి ఫ్లెక్స్ ప్రింటింగ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎదురుగా కురిచేడి రోడ్డు దర్శి. మీరు ఏ టైంలో అయినా ఫోన్ చేసినా ఫ్లెక్స్ ప్రింటింగ్ చేయబడను. మా ప్రత్యేకతలు పొలిటికల్ బ్యానర్స్, మ్యారేజ్ బ్యానర్స్, షాప్ బోర్డు ప్లేట్స్, కార్డ్ పోస్టర్స్, విజిటింగ్ కార్డ్స్, ఫంక్షన్ కార్డ్స్ తక్కువ ధరలో హై క్వాలిటీతో సకాలంలో చేసి ఇవ్వబడను. మారుతి చిరంజీవి ఫ్లెక్స్ ప్రింటింగ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎదురుగా కురిచేడు రోడ్డు దర్శి. సెల్ 9985733337. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఆడుదాం ఆంధ్ర ఆటల పోటీలు సందర్భంగా దర్శిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో ఆడుదాం ఆంధ్ర ఆటల పోటీలు కార్యక్రమాలు దర్శి నగర పంచాయతీ కమిషనర్ వై మహేష్, ఎంపీడీఓ హనుమంతరావు, తహసీల్దార్ వెంకటేశ్వరరావు, డిటి రవిశంకర్ల ఆధ్వర్యంలో ఈరోజు ఏర్పాట్లు జరగ్గా ముఖ్య అతిథిగా దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మధ్యశెట్టి వేణుగోపాలరావు హాజరై ఆటల పోటీల క్రీడా జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆటల పోటీల గురించి ఎమ్మెల్యే ప్రసంగించారు. క్రికెట్, వాలీబాల్ ఆటలాడి ఎమ్మెల్యే ఆటల పోటీలకు శ్రీకారం పలికారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ప్రజలు, పలు శాఖల అధికారులు, స్థానిక నాయకులు, క్రీడాకారులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు ఆడుగా ఆంధ్ర అనే కార్యక్రమం రాష్ట్ర మట్టం కూడా మొదలెట్టింది. ఈ కార్యక్రమంకి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనందరికి కూడా స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. అది చిన్నపిల్లప్పటి నుంచి వాళ్ళు ఒక టాలెంట్ని డెవలప్ చేసుకొని దాని నుంచి మనం ముందుకెళ్ళి ఇంకా ఆ ఆటని, ఏ ఆట అయితే మనకి ఇష్టం ఉందో ఆ ఆటను నేర్చుకొని ఇంకా ఎదిగి వీలైతే దాన్ని ఒక ప్రొఫెషన్గా కూడా తీసుకోవచ్చు, లేదంటే హాబీగా కూడా చేసుకొని ముందుకెళ్ళడం మంచిదని మనందరం కూడా తెలిసింది. ఇవాళ రాష్ట్ర మొత్తం మీద కూడా ఒక విధమైనటువంటి టాలెంట్ సెర్చ్ లాగా ఈ కార్యక్రమాన్ని సీఎం గారు మొదలెట్టారు. ప్రతి గ్రామం నుంచి ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇవాళ మనందరం కూడా చూస్తున్నాం. ఐపీఎల్ కానివ్వండి, కబడ్డీలు కానివ్వండి, టాలెంట్ ఎక్కడ ఉంటే ప్రతి ఒక్కరికి అవకాశం అనేది వస్తూ ఉంది. ఇంతకుముందు ఇలాంటి అవకాశాలు లేవు. మరి ఇలాంటిది ప్రతి గ్రామం నుంచి కూడా టాలెంట్ని పెట్టించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని మొదలెట్టారు. దీనివల్ల ప్రతి ఒక్కరికి కూడా ఒక అవకాశం వచ్చి ఒక టాలెంట్ అనేది ఉంటే వాళ్ళు ఎంచుకున్నటువంటి స్పోర్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఆ టాలెంట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి అందులో నిజంగా ఒకసారిగా పెట్టే ప్రోగ్రామ్ కూడా కాదు. ముఖ్యమంత్రి గారు ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో పెడతామని కూడా చెప్పడం జరిగింది.